ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ప్రస్తుతం నడుస్తున్న ఆందోళన వ్యవహారంలో కానివ్వండి, ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారిది అలాగే చంద్రబాబు గారిది ఒకటే బాట, ఆయన వాళ్ళ స్టాండ్ కూడా ఒకటేనా అనే దిశగానే ప్రస్తుతం అయితే అంతా కనిపిస్తుంది. ఇదే అంశంపై కలిసే పాయింట్లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ముందు పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న, ఇప్పుడు ఆయన స్టాండ్ ఏంటో క్లియర్ గా చెప్పేశారు, అమరావతి ఖచ్చితంగా రాజధాని కావాలని. ఆయన తీసుకున్న స్టాండ్ వల్ల ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? అమరావతి ఖచ్చితం అంటలేదు. ఆయన అమరావతిలో రైతులకు న్యాయం అన్నారు. ఎక్కడైనా పెట్టుకోండి, ఒకే చోట పెట్టండి, వేరు వేరు చోట్ల వద్దు అనేది. మూడు రాజధానులు వద్దు, ఒకే చోట పెట్టండి అనేది అది ప్రభుత్వ పాలసీ. తన ప్రభుత్వ తన ఆలోచన ఒకే చోట ఉండాలన్నది, చంద్రబాబు ఆలోచన ఒక చోట ఉండాలన్నది, జగన్ ఆలోచన వేరువేరుగా ఉండాలనేది. అది ఆల్రెడీ ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళకి ఇస్తారు. రేపు ఇది మంచిదా కాదా అన్నటువంటిది నెక్స్ట్ వచ్చేవాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈవేళ చంద్రబాబుని ఓవర్టేక్ చేయగలిగారు. ఏది అంటే, పబ్లిక్లోకి వెళ్ళిపోవడం, బాబు అక్కడికి వెళ్ళి సభలోనో లేకపోతే వాళ్ళతో పార్టిసిపేట్ చేసి హాయి చెప్పి రావడం, అంటే హాయి చెప్పడం అన్నగా ఆయన ఉపన్యాసం ఇవ్వడం, ఇది జరగటం. స్వయంగా ఈయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోవడం, మధ్యలో పోలీసులు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోవడం కానీ, మందడం ఇవన్నీ కూడా తిరగటం, ఇవాళ దట్ ఇట్ సెల్ఫ్ పవన్ ఒక అగ్రెసివ్ లీడర్షిప్ అక్కడ ప్రొజెక్ట్ చేశారు. అగ్రెసివ్గా రాజధాని గ్రామాలను చుట్టడం, రైతులందరూ కూడా రావటం, అంటే చంద్రబాబు ఉపన్యాసంలో అగ్రెసివ్నెస్, పబ్లిసిటీలో అగ్రెసివ్నెస్ ఉంది, దీన్ని రియల్ అగ్రెసివ్నెస్ని అక్కడ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. దీంతో బాబుక అంటే ప్రతిపక్ష పాత్ర యాంగిల్లో పర్ఫెక్ట్గా ఇవాళ సూట్ అయ్యి పవన్ కళ్యాణ్, అంటే రైతులకు న్యాయం జరగాలి, రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి అంటే రైతుల డిమాండ్ అదే కదా, అమరావతి నుంచి తరలించొద్దు అనేది. అక్కడ ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, ఇక్కడ ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేయాలనుకుంది. మూడు రాజధానులు అనే పదం ఉత్పత్తి పదం. అవును, అసెంబ్లీ ఉంటే రాజధాని అవ్వదు, లేకపోతే హైకోర్టు ఉంటే రాజధాని అవ్వదు, సెక్రటేరియట్ ఉన్నది రాజధాని అవుతుంది, సీఎంఈ ఉన్నది. కాబట్టి రాజధాని తరలిపోతుంది అన్నమాట ఒప్పుకోండి, స్పష్టత ఇవ్వండి, అంటే ఒక కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇవ్వండి. ఎందుకు ఇట్లా మూడు రాజధానులు ఈ మాటలు మాట్లాడేది? ఒక రాజధాని, అది వైజాగ్లో పెడతారా, కర్నూలులో పెడతారా, విజయనగరంలో పెడతారా, ఒక డిసైడ్ చేయండి, ఇది రాజధాని అని చెప్పండి. అదే సందర్భంలో ఇక్కడ ఉన్న రైతులకి న్యాయం చేయండి. వాళ్ళు కోరుకునేటువంటిది అంటే రాజధాని ఉండాలన్న పాయింట్ కదా, బట్ రైతులకి న్యాయం జరగాల, అది పరిహారం ఇస్తారా లేకపోతే భూమి ఇవ్వమంటారా ఏంటనేటువంటిది డిబేట్ చేయండి, వాళ్ళతో కూర్చోండి చర్చించండి అనేది. ఇది డెమోక్రటికల్ కాన్సెప్ట్లో మంచిది. రాజధాని తరలిపోవటానికి వీల్లేదు అంటే కనుక తప్పు అవుతుంది, ఎందుకంటే ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, చేసుకుంటుంది. ఇప్పుడు అమరావతి అయినా సరే డెసిషన్ ప్రభుత్వమే తీసుకుంది కాబట్టి. కాకపోతే ఇక్కడ క్లారిటీ ఇవ్వండి, మూడు రాజధానులు లాంటి పదాలతో కరెక్ట్ కాదు అనేటువంటిది. ఇంకోటి, ఒక చోట పాలన కేంద్రీకృతం వల్ల అభివృద్ధి ఇతర ప్రాంతాలకు విస్తృతం కావాలన్నటువంటి దాంట్లో తప్పేం లేదు, అది మంచి పాయింట్. ఇక్కడ వీళ్ళకి మళ్ళీ ఇక్కడ నాయకులు ఇక్కడ మాట, అక్కడ నాయకులు అక్కడ మాట మాట్లాడాలి. ఇక్కడ నేను మొదటి నుంచి చెప్తుంది, వైసీపీ స్టాండర్డ్గా ఉంది, ఈవెన్ కోస్తా నేతలు కూడా రాజధాని తరలిపోతుంది, ముందు ఈ మూడు రాజధానులు అనే పదాలు వాడిన తర్వాత రాజధాని తరలి వెళ్తుందన్న దాన్ని మౌఖికంగా అంగీకరించారు వాడు. దానికి కారణాలు చెప్పే పనిలో వాళ్ళు ఉన్నారు, అది రైటరంగా పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఈవెన్ జనసేన కూడా స్ట్రాంగ్గా అదే పదం మీద ఉంది, అమరావతి రైతులకు న్యాయం చేయండి, రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దు, వాళ్ళు స్టాండ్ ఫిక్స్డ్గా ఉంది. టీడీపీకి వచ్చేటప్పటికి రాయలసీమ నేతలు రాయలసీమ మాట, తెలంగాణ ఇదే అటు ఉత్తరాంధ్ర నేతలు ఉత్తరాంధ్ర మాట, ఇక్కడ నాయకులు ఇక్కడ మాట, ఇది మూడు వైపులా కూడా ఆడుతున్నారు. అంటే ఇక్కడ కూడా పార్టీ అధినేత ఒక స్టాండ్ మీద లేరా? తెలుగుదేశం లేదు కదా, ఉంటే పార్టీ అధినేత ఉంటే అందరూ ఆ మాట ఇచ్చాలి కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర నేతలు తీర్మానం చేశారు, వాళ్ళు స్వాగతించారు, నువ్వు వాళ్ళు పార్టీకి విరుద్ధంగా వ్యవహరించారు, సస్పెండ్ చేయి, లేదా వాళ్ళకి నోటీసీ, నువ్వు ఎట్లా అనేది. రాయలసీమ నేతలు కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు స్వాగతించారు రాయలసీమ నేతలందరూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని ప్రాంతాల నాయకులతో కూర్చోబెట్టి మాట్లాడాడు, ఈయనకేం బాధ? ఇప్పుడు ఇంకా వాళ్ళది చిన్న నాయకులు వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర, వీళ్ళు ఫిక్స్డే కదా, అనుభవం ఉన్న నాయకులే కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏ దీంట్లో మీకేమవుతుంది, మీ జిల్లాల్లో మన జిల్లాల్లో పార్టీ ఏమవుతుంది, అక్కడ ఇది పెడితే ఒప్పుకుంటున్నారా వద్దంటున్నారా అన్నది ఒకటి కూర్చుని మాట్లాడాలి కదా, సుదీర్ఘంగా మాట్లాడాలి కదా, మాట్లాడే ఒక అండర్స్టాండింగ్కి రావాలి కదా. ఇక్కడ సెంటిమెంటా డెవలప్మెంట్ అనేది లెక్క, సెంటిమెంట్ అనేటువంటిది డెవలప్మెంట్ని ఓవర్కమ్ చేస్తుంటుంది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటిది సెంటిమెంట్, అది నాకు కావాల్సిందే అనేటువంటిది. అట్లాగే హైకోర్టు అనేది పబ్లిక్ కోరారు, అక్కడ కోరినప్పుడు వద్దని నువ్వు పెట్టంటావు, లేదు ఇప్పుడు కాదంటే రేపిస్తాం, లేదు ఇంకోటి చూస్తాం అనేటువంటిది ఒక కన్విన్సింగ్ మాట. అట్లా కాకుండా ఇది వద్దు, అంతా ఒక చోటే ఉండు
అన్నప్పుడు అది యారగెన్స్ అవుతుంది. ఇక్కడ యారగెన్సీ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయరు పబ్లిక్, కన్విన్సింగ్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆ సెంటిమెంట్ని గౌరవించారు, దాంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చును. ఆ లోపం ఏంటన్నటువంటి దాన్ని ఇక్కడ వీళ్ళు ఏమంటారు, ఒక చోట కేంద్రీకృతం అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది జనసేన చెప్తుంది. ఇటు వీళ్ళు వచ్చేటప్పటికి రాజధాని ఉన్న చోట అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది, మూడు చోట్ల పెడతామంటున్నారు. దట్ మీన్స్ మూడు చోట్ల పబ్లిక్ సెంటిమెంట్లు కూడా గౌరవిస్తాం అంటారు. నువ్వు చెప్తే ఇదన్నా చెప్పు అదన్నా చెప్పు, లేదా దీనికి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి, ఆల్టర్నేటివ్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ దోళ్ళు అక్కడ అనేది, అప్పుడు ఎట్లా కరెక్ట్ అవుతుంది, ఇది సమస్య. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్, ఎక్కడైనా రాజధాని పెట్టుకో ఒక చోట పెట్టారు, కానీ అమరావతి రాజధాని రైతులకు సంబంధించి ఎందుకు ఆయన ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, ఆ న్యాయానికి సంబంధించిన ఒక డిమాండ్ ఈయన ఎందుకు తెర మీద తీసుకురాబోతున్నారు, అది ప్రభుత్వం చెప్పాలి డిమాండ్ అనేది. ఇప్పుడు న్యాయం చేయమని అడుగుతారు, ఏం న్యాయం అనేది ప్రభుత్వం చెప్పాలి, ఇదిగో మేము ఈ న్యాయం చేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు దాని మీద వీళ్ళు రైతు రంగాన్ని చెప్తారు. ఇట్లా ఇవ్వండి అన్నారు అనుకోండి, తలా ఎకరం భూమితో పాటు ఇంకో ఎకరం ఏమంటే ఇస్తారు వీళ్ళు, ఇవ్వరు కదా. అప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఇదివరకు గనక చంద్రబాబు గారు రాజధాని అంటే 5 లక్షల కోట్లు అడిగితే వెటకారం అనుకోలే జనాలు. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఫస్ట్, 5 లక్షల కోట్లు తర్వాత 2 లక్షల కోట్లు, ఇప్పుడు మన 2 లక్షల కోట్ల అభివృద్ధి అనేది వెటకారంగా ఉండకూడదు మనం అడిగేటువంటి డిమాండ్. ఇంకోటి పబ్లిక్ ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళైతే రాజధాని అక్కడ ఉండాలంటారు, కానీ రాజధాని అక్కడ ఉంచే ఉద్దేశం వీళ్ళకి లేదు, దాన్ని అడ్డం పెట్టినే వీళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు పొలిటికల్గా. అందుకని నువ్వు పెట్టుకునేది కావాలంటే వైజాగ్ పెట్టుకోపో, విజయనగరం పెట్టుకోపో, బట్ ఇక్కడ రైతులకు న్యాయం చేయి. అప్పుడు న్యాయం అంటే రైతులు సాటిస్ఫై అయ్యేటువంటి ఒక సూచన. రైతుల తరఫున పవన్ కళ్యాణ్ గారు చేసే పోరాటం క్లారిటీతోనే ఉందని అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా. అంటే రాజధాని అంశంలోకి వచ్చినప్పటి వరకు తెలుగుదేశంతో కంపేర్ చేస్తే వీళ్ళకి క్లియర్గా ఉంది, రైతులకి న్యాయం అంటే పరిహారమా లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా ఎక్కువ. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన గతంలో బోట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంత 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 ఇవ్వండి అనే అడిగారు, అది వేరు. అట్లాగే దీనికి వచ్చేటప్పటికి ఇది కావాలి అని అడగడం కష్టం, ఎందుకంటే రైతులు ఇప్పుడు కావాలనేది ఏంటి, బల్క్గా కావాలి వాళ్ళకి. అదే రైతులతో చర్చించి వాళ్ళ సమస్యల పరిష్కారం ఏంటని ఒక ప్యాకేజ్ ఈయన ఒక తెర మీద తీసుకొచ్చి ఒక మధ్య మార్గ పరిష్కారం ఈయన ఉండొచ్చు కదా. ఉండదు అది, ఎందుకంటే ఈయన ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఈయన అడుగుతారు, ఇంకోటి రైతులు ఏమంటారు, ఇప్పుడు ఆవేశంలో ఉన్న రైతు ఏం మాట్లాడటం, నాకు ఇది రాజధాని ఇక్కడ ఉండాల్సిందే అంటాడు. ఈ కన్విన్స్ చేయగలుగుతారా? అప్పుడేంటి జగన్ తరపు నేను ఒకళ్ళతో పుచ్చుకుని వచ్చినట్టుంటుంది, ఇదిగో ఆయన ఎట్టగా తీసుకుపోతున్నాడు కదా మీకేం కావాలని అడిగినట్టుంటది. జగన్ ప్రభుత్వం రిప్రజెంటేటివ్ కాదు కదా, ఈయన ఇక్కడ ఉన్న వాళ్ళ రిప్రజెంటేషన్ పోని. రైతులు ఏమన్నా వేరే డిమాండ్ చెప్తున్నారా జగన్ పవన్కి, ఇదిగో మా తరపు నీది అడుగని వాళ్ళు చెప్పట్లే. కాబట్టి ప్రస్తుతానికి కావాల్సిందల్లా ఒక బ్యాలెన్స్డ్ స్టాండ్. ఏది తరలిపోవద్దు అంటే కనుక తప్పే, ఇక్కడ ఇక్కడ రైతులకు న్యాయం చేయండి, రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ లో అయితే క్లారిటీ ఉంది. అలా కాకుండా ఎక్కడికక్కడ రాజధాని మాకు కావాలి, మళ్ళీ ఇక్కడ చేయడం తప్పు అనేటువంటిది టీడీపీ. కానీ అది సాధ్యం కాని స్టాండే కదా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్. ఇప్పుడు మీరు ఇప్పుడు చంద్రబాబు ఏమన్నారు ఇంతకుముందు, ఇది మోడీకి 2 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అన్నటువంటి సందర్భంలో మనం ఒక పెద్ద డిమాండ్ చేస్తే ఎంతో కొంత వస్తుంటది అనేటువంటి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు ఆయన ప్రభుత్వం నుండి క్లారిటీ ఉందా, ఎంత రావాలి ఎంత ఇవ్వాలి అనేది లేదు. ఇప్పుడు దీని తర్వాత ఏమవుతుంది, ముందు 1000 గజాలు సేమ్ పాత ఫ్లాట్ ఇస్తానంటూ ఈ మధ్యన ప్రచారం చేసి చంద్రబాబు చెప్పిన ఫ్లాట్లు మేము రెడీ చేసి ఇస్తామని, దానికంటే ఇంకో 200 ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కదా, 200 400 ఇవ్వకపోతే కనుక అది పబ్లిక్ ఆగ్రహం పెరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ అవుతుంది కదా. సేమ్ టైం జగన్ సర్కార్ అయితే ఈయన మాటల్ని బేస్ చేసుకుని జయకపోవచ్చు, అదే టైంలో చంద్రబాబును దెబ్బ కొట్టాలంటే ఈయన మాటలను బేస్ చేసుకుని పరిహారం పెంచవచ్చు. ఏంటనేది అది చూడాలి. అయితే ఈ నిర్ణయం వల్ల పార్టీ పరంగా 2 పార్టీలకి దెబ్బ కొట్టారా జగన్ గారు? ఒక పక్క ఆ ఉన్న ఒక ఎమ్మెల్యే ఉంటారా లేదని ఆయనే క్లారిటీ ఇవ్వట్లేదు, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే రెడీ అయిపోయారు, ఇంకా అంటే 1 బై 1 వస్తారు అనేది ఒక ప్రచారం. ఇలాంటి టైంలో ఒక ఈ నిర్ణయం వల్ల 2 పార్టీలు గట్టి దెబ్బ తగిలింది అనుకోవచ్చు. రాజకీయంగా పెద్ద ఎత్తు వేశారు, ఇది నిలబెడతదా కూలగొడతదా అనేది ముగ్గురు పరీక్షకు నిలబెట్టారు. ఇప్పుడు వైసీపీ వచ్చేటప్పటికి ఈ టైం చేయడం వల్ల రేపు స్థానిక ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసుద్ది, రాష్ట్రం అంతా కూడా తెలుసుద్ది. అమరావతి కేంద్రంగా అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని కోరుకున్నారా, తమ తమ ప్రాంతాల అభివృద్ధితో వికేంద్రీకరణ కావాలని కోరుకున్నారా, రాజధానులు వికేంద్రీకరణ కోరుకున్నారా, స్థానిక సంస్థలు ఖచ్చితంగా రిజల్ట్. అంటే మహా అయితే 2 జిల్లాల నుంచి ఎఫెక్ట్ అవుద్దామా అది తెలియాలి. ఒకవేళ కనుక 11 జిల్లాల్లో సక్సెస్ అయితే జగన్ వేసిన అస్త్రం ఫలించినట్టు,
లేదు అంటే కనుక వీళ్ళ అస్త్రం ఫలించినట్టు. ఇటు బాబుదైనా పవన్దైనా అదేంటనేది రిఫరెండం ఏంటంటే స్థానిక ఎన్నికలు. స్థానిక ఎన్నికలు వాస్తవంగా దీంతో ముడిపడవంటారు, కానీ ఇప్పుడు ముడిపడతాయి. ఇదివరకైతే ముడిపడవు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రాంతాల వారీగా రాజధానులు అన్నప్పుడు ప్రాంతాల వారీగా ఉన్నటువంటి పబ్లిక్ రెస్పాన్స్ కూడా ఇక్కడ పబ్లిక్కి ఒక ఓట్ బ్యాంక్ ఓట్ అనేటువంటిది కీలకం అవుతుంది. అసంతృప్తి ఉంటే కనుక ప్రజలు తిరస్కరిస్తారు, సంతృప్తిగా ఉంటే ప్రజలు ఫిరాయింపుల ఎఫెక్ట్ కూడా గట్టిగా పడుతుంది. ఫిరాయింపులు పెద్దగా ఏముండదు, వంశీ ఉన్న చోట కొంత టీడీపీకి బదులుగా అంటే దాంట్లో కూడా టీడీపీ ఇప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్గా పనిచేస్తుంది వంశీని దెబ్బకొట్టడం కోసం అని. అట్లాగే గిరిదైనా అంతే, మద్దాలగిరిదైనా వాళ్ళిద్దరిది కూడా స్ట్రాంగ్గా వాళ్ళ ప్రయత్నం వాళ్ళకు ఉంటుంది తప్పించి దాని పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అంటే ఫిరాయింపులు వాళ్ళు ఏం పార్టీ కండవాలే లేదు కదా, ఇక్కడ జనాలు ఇండిపెండెంట్ గా ఉండొచ్చు, అట్లాగే ఉంటారు. కాబట్టి అదేం పెద్ద ఇంపాక్ట్ ఉండదు, కానీ ఎవరి మాట నిజం అన్నది ప్రజలు తేల్చేయబోతున్నారు. స్థానిక ఎన్నికల్లో గనక విజయం వైసీపీ పరమయ్యి 70-80% సీట్లు గనక వాళ్ళు కొట్టుకుంటే ఇక వీళ్ళు చెప్పే వాదానికి విలువ ఉండదు. అది జగనేసిన అస్త్రం ఫలించినట్టు. ఇది వీళ్ళకి బలమైనటువంటి కంచుకోవట్లైనటువంటి తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలో ఇవన్నిటిని బేస్ చేసుకున్నప్పుడు అదే గనక అక్కడే గనక తిరస్కరించి జగన్కి గనక ఓట్లేస్తే వీళ్ళందరి అస్త్రం విఫలమైనట్టు. కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రం వేశారనుకోండి, ఆటోమేటిక్గా అది మొత్తం మార్పు వచ్చినట్టు. ఇదే టైంలో ఫైనల్గా రాజధాని సంబంధించి 2-3 కమిటీలని ఒపీనియన్ తీసుకుంటున్నారు, ఫైనల్గా హైపవర్ కమిటీ వేస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఈ యాజిటేషన్ చేస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఏమన్నా చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనుకోవచ్చా? వాస్తవంగా ఒక అఖిలపక్షం పెట్టాలి, పెట్టి వీళ్ళతో పాటుగా ఇంటలెక్చువల్స్ అందరిని అడగాలి, ఇవన్నీ కలుపుకుని చెయ్యాలి. బట్ నిర్ణయం తీసేసుకున్నా కడిగి ఏం చేసుకోను, రైతుల పరిహారం గురించి అడగాల్సిందే తప్పించి రాజధానిలో 3 ఉండాలా లేదా అన్నది అయితే మనల్ని ఏం అడగాలనుకోవట్లేదు కదా, అప్పుడు ఇంకా ఉపయోగమే ఉంది దాని మీద. చూద్దాం రాజధాని సంబంధించి ఏం జరుగుతుంది, ఈ పార్టీల ఎఫెక్ట్ ఏమన్నా కలిసి వస్తుందా లేదా. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. One line, it's for everyone.